కానీ శత్రువులు. ప్రతి విషయాన్ని తనకు అనుకూలంగా మలుచుకునేటువంటి శక్తి వీరికి ఉంటుంది. దక్షత అంటే ఎక్కడైనా లాభపడటమే నాకు తెలుసు. బట్టతల మీద వెంట్రుకలు పుట్టించే శక్తి వీళ్ళకు ఉంటుంది. బండ మీద సోర పుట్టించేటువంటి తత్వం వీరికి ఉంటుంది. ఎక్కడ ఉన్నా జేబులో ఒక్క పైస లేకున్నా అర్జించేటువంటి శక్తి సామర్థ్యాలు యుక్తులు ఈ వ్యక్తుల లోపల వరకు కనిపిస్తుంటాయి. ముఖ్యంగా వైద్య విషయం లోపల ఫిజిక్స్ అంటాం మనం, బయాలజీ అంటాం, ఇటువంటి చూడండి గణితములో గొప్పవారే. లాభాలు నష్టాలు వీళ్లకు వేళ్ల మీద ఆడుతుంటాయి. లాభమా నష్టమా, ఇది చేయకూడునా చేయకూడదా, తర్కం విచక్షణ జ్ఞానం ప్రతిదాన్ని గురించి గొప్పగా ఆలోచించి కానీ అప్పుడు కానీ ఊది ఊది చూసి చూసి ఆచి ఆచి అడుగులు వేసేటువంటి తత్వం మనకి ఈ వ్యక్తులలో కనిపిస్తుంది. ముఖ్యంగా వైద్య విజ్ఞానం లోపల, చికిత్సా విజ్ఞానం లోపల, అంటే జనరల్ ఫిజిషియన్స్ అంటాం చూడండి. జనరల్ ఫిజిషియన్లలో ఈ యొక్క బుధ జాతకులే సాధారణంగా ఉంటారు. వైద్య వృత్తి మీద వారికి మక్కువ ఎక్కువ ఉంటుంది. అంటే ప్రతి వ్యక్తి వైద్యం చదవాలి అని కాదు. ఈరోజు చదువు ఉద్యోగములు ఎట్లా ఉంటున్నాయంటే ఏది దొరికితే అది చదవాలి, ఏ ఉద్యోగమైనా చేరిపోవాలి, వ్యర్థంగా ఉండకూడదు. వెనక నుంచి కొత్త వ్యక్తులు వస్తుంటారు, మనకు అవకాశం దొరుకుతుందో లేదో అని ఉంటుంది. న్యాయంగా అతని వైద్య వృత్తి మీద శ్రద్ధ ఉన్నా విధి లేక వేరే దానిలో ఇంత ఆయనకు ప్రవేశం దొరికితే అందులో చేరిపోతారే తప్ప రుచి మాత్రం చికిత్స మీద వైద్యం మీద ఆరితీరుంటారు. ప్రతి విషయాన్ని చెప్పటంలో అందరికీ తెలియజేయటం లోపల గొప్ప నైపుణ్యం ఉంటుంది ఈ వ్యక్తి లోపల. ఇక శాస్త్రం, ఏ శాస్త్రమైనా కానివ్వండి, అది భౌతిక శాస్త్రమే కావచ్చు, రసాయన శాస్త్రమే కావచ్చు, గణిత శాస్త్రమే కావచ్చు, మరే ఇతరత్ర శాస్త్రాలైనా కానివ్వండి, ఆరితేరిన వ్యక్తి అయి ఉంటారు. వీటన్నిటికి మించి రహస్య విద్యలలో వీరికి చాలా ప్రావీణ్యం ఉంటుంది. జ్యోతిష్యం, సాముద్రికం, నాడీ శాస్త్రం, ఛాయాపురుష శాస్త్రం, కేశశాస్త్రం, ఇటువంటి వాటి శాస్త్రాలలో వీరికి పరిజ్ఞానం ఉంటుంది. విచిత్రం ఏమిటంటే ఎవరికి పట్టని, ఎవరు ముట్టని, ఎవరికి గిట్టని అటువంటి విషయాల మీద శ్రద్ధ ఎక్కువ ఉండి దాన్ని పైకి తెస్తారు, దాని మీద పరిశోధన చేస్తారు. వారికి పిహెచ్డి డిగ్రీ రానివ్వండి కాక, రాకపోనివ్వండి కాక. ఇటువంటి వ్యక్తులకు ఆనరరీ డాక్టరేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది విశ్వవిద్యాలయాల ద్వారా. వాళ్ళు ఎంఏ చేయాల్సిన పని లేదు. ఆయన పరిశోధన తత్వాన్ని చూసి, పరిశోధన పరిజ్ఞానాన్ని చూసి ఖచ్చితంగా వీరికి ఇటువంటి వ్యక్తులకు డాక్టరేట్ దొరికేటువంటి అవకాశాలు వీరిలో గొప్పగా ఉంటాయి. శాస్త్రం మీద అభిరుచి ఎక్కడ ఉంటుంది. అంతేకాదు సంపత్తి, డబ్బు విషయంలో అంటారా, డబ్బు విషయంలో పొదపరి ప్రకృతి కూడా మనకు బోధిస్తుంది. అంటే మనిషి పొదుపుగా ఉండాలి. ఒక చైర్ లేబట్టాలైనా, ఒక వస్తువు తేవాలన్నా, ఏదైనా పని చేయాలైనా రెండు చేతులు చేయవలసి వస్తుంది. కానీ ప్రకృతి ఏం చెప్తుంది, చేతులు రెండున్నా తినటం మాత్రం ఒక చేతులు తింటాం. దీని అర్థం మనకి ఏ పాఠం దొరుకుతుంది, ఏ జ్ఞానం దొరుకుతుంది, భోంచేయండి, సుఖంగా ఉండండి, పుష్టిగా తినండి, కానీ వచ్చే తరానికి కూడబెట్టడం కూడా నేర్చుకోండి. ఈ కూడబెట్టే తత్వం చెట్లల్లో, పక్షుల్లో, జీవజంతువులలో, చీమలల్లో, తేనెటీగలలో ఈ పొదుపుతనం మనకు కనిపిస్తుంది. ఆ పాఠాలు మనము నేర్చుకుంటున్నాం, ఒక చేతనే తింటాం. కళ్ళు రెండు, ముక్కు రంధ్రాలు రెండు, చెవులు రెండు, చేతులు రెండు, కాళ్ళు రెండు, అన్ని రెండు రెండు, ప్రకృతి నోరు మాత్రం ఒకటే ఇచ్చింది. అంటే భోజనం చేయటానికి ఇక్కడొక నోరు పెడితే, ఇక్కడొక నోరు పెడితే, ఇక్కడొక వస్తువు, ఇక్కడొక వస్తువు, రెండు వస్తువులు తినేవాళ్ళం కదా. లేదు, సంపాదనలో కొంత భాగం మిగిలించటం నేర్పేది నోరు కూడా. కాబట్టి ఈ పొదుపుతనం సంపత్తి మీద వీరికి ఒక పట్టు ఉంటుంది. అందుకోసం రహస్యం ఎవరికి చెప్పరు. సాధారణంగా మహిళలు ఉంటారు, తల్లిదండ్రులు ఉంటారు, యాత్రలు అంటారు, ఇంకేమో అంటారు, భార్య ఉంటుంది, బంగారం ఉంటుంది, బట్టలు ఉంటుంది, సంపాదన ఖర్చు చేస్తుంది. భార్యతోని కూడా రహస్యాలు దాచేటువంటి వ్యక్తులు, అంటే భార్యతోని దాచాల్సిన అవసరం లేదు, జీవితాన్ని పంచుకుంటుంది కాబట్టి. ప్రతి వ్యక్తి అర్ధనాదీశ్వరుడే,
ప్రతి స్త్రీ అర్ధపురుషేశ్వరుడే, సగం ఇతను సగం అతనితనే, ఒక సంసారం ఒక సగం. అయినా పొదుపు విషయం వారికి ఎక్కువ తెలియదు అనుకుని భావించో, లేదా మరే కారణం కావచ్చు, కారణాంతరాలు ఏవైనా కావచ్చు, ఇటువంటి రహస్యాలు మాత్రం తెలియదు బుధజాతకులు పొదుపరులు అని ఖచ్చితంగా మనం చెప్పవచ్చు. ఆ తర్వాత చూసుకుంటే ఆరోగ్యం విషయంలో పట, ఇందులోని రేఖల్ని పట్టి ఆరోగ్యవంతుడా అనారోగ్యవంతుడా రేఖల ఆధారంగా మనకు తెలుస్తుంది. సాధారణంగా 40లో కూడా 30 వయస్సును తలపించే అటువంటి ఆరోగ్యం వీరిది. వృద్ధాప్యం ఎక్కువ రాదు, వెంట్రికలు 1-2.